हाय स्टूडेंट्स गुड मॉर्निंग आज चाला मंदी स्टूडेंट्स अड़िगिंदि एंटंटे सर कोंचेम स्पीड गा डिफरेंशियल इक्वेशन चाप्टर अप्लोड चेयंडि तर्वात रिमेनिंग चाप्टर्स कूडा अप्लोड चेयंडि माकु टाइम चाला तक्कुवगा उंदि अन्नारु ओके नेनु अंदुवल्ले डिफरेंशियल इक्वेशन स्टार्ट चेसानु इदि 4 ఆర్ 5 పార్ట్స్ లో కంప్లీట్ చేస్తాను వీడియోస్ కూడా ఆల్టర్నేట్ డేస్ లో అప్లోడ్ చేస్తాను సరే చూడండి ఫస్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన మోడల్ ఏంటంటే వేరియబుల్ అండ్ సెపరబుల్ మెథడ్ అంటే ఏంటి ఇక్కడ మనకి వేరియబుల్స్ టూ వేరియబుల్స్ ఉంటాయి అంటే x y అనే వేరియబుల్స్ ఉంటాయి అట్లాగే dx dy అనే వాటి డెరివేటివ్స్ కూడా ఉంటాయి వేరియబుల్స్ ని సెపరబుల్ అంటే సెపరేట్ చేయాలి అంటే ఏంటి dx ఉన్న వైపుకి x ని పంపించాలి dy ఉన్న వైపుకి y ని పంపించి తర్వాత ఇంటిగ్రేషన్ చేయాలి దీని అంటే ఈ విధంగా మనం చేసుకోవడాన్ని వేరియబుల్ అండ్ సెపరబుల్ మెథడ్ అంటాం సరే మరి ఇందులో సమస్య ఎలా చేయాలి చూద్దాం ఒకసారి ఒక ఎగ్జాంపుల్ ఫస్ట్ సమ్ సాల్వ్ ఇక్కడ ఎక్కడ కూడా మనకి ఇందులో ఉన్నది జాగ్రత్తగా చూడాల్సిన ఏంటంటే ఈ మెథడ్ లో చేయండి అని క్వశ్చన్ లో ఎక్కడ అడగరు మనం ఉన్న సమ్ను బట్టి ఏ విధంగా చేయాలో మనం అబ్జర్వ్ చేసుకోవాలి చూడండి వేరియబుల్స్ ని సెపరేట్ చేయడానికి ఛాన్స్ ఉంది x ని y ని సెపరేట్ చేయొచ్చు అండ్ ద సేమ్ టైం dy వైపుకి x y ని dx వైపుకి x ని పంపించి ఇంటిగ్రేషన్ చేయడం ద్వారా ఇది సాల్వ్ చేయడం మనం సమ్ చూడగానే అర్థమవుతుంది ఇది 3 టైమ్స్ అడిగారు రీసెంట్ గా 2 టైమ్స్ అడిగారు సరే చూద్దాం ఒకసారి सॉल्यूशन dy by dx equal to e power x minus y plus x square into e power minus y అని ఫార్ములా ఇచ్చేసాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ a power m minus ని a power m into a power minus అని రాయొచ్చు a power m by a power అని రాయొచ్చు సో నేను ఇప్పుడు a power m into a power minus n అని రాశాను अलागे dy by dx equal to e power x into a power m into a power minus n e power x into e power minus y plus x square into e power minus y and asin dy by dx equal to ikkada y term so e power minus y సో e పవర్ -y ని కామన్ తీస్తున్నా e పవర్ -y కామన్ తీస్తే e పవర్ x + x స్క్వేర్ ఇవన్నీ x టర్మ్స్ ఇవి y టర్మ్స్ ఈ dx ని తీసుకొస్తున్నా dy is equal to e పవర్ -y అంటే ఏమ రాయొచ్చు e పవర్ -y ని 1 / e పవర్ y అండ్ రైట్ సో 1 / e power y into e power x plus x square into dx e power y ka divide chestam it is the multiply chestam so that implies e power y into dy equal to e power x dx plus x square dx chudandi dy వైపుకి y అనే టర్మ్స్ తీసుకొచ్చాను dx వైపుకి x టర్మ్స్ వచ్చని కాబట్టి ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేయాలి సో దట్ ఇంప్లైస్ ఇంటిగ్రల్ e పవర్ y dy ఇస్ ఈక్వల్ టు రెండు టర్మ్స్ కోడ్ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నాను e పవర్ x dx ప్లస్ ఇంటిగ్రల్ x స్క్వేర్ dx ఇంటిగ్రల్ e పవర్ x కు ఫార్ములా e పవర్ x ప్లస్ c इंटीग्रल एक्स पावर एन के एक्स पावर एन प्लस वन बाय एन प्लस वन अलग एक्स स्क्वायर की एक्स पावर टू प्लस वन एन प्लस लो टू होंगे एंड एक्स पावर थ्री बाय थ्री प्लस सी सो इंप्लाइज इंटीग्रल ई पावर वाई की ई पावर वाई इज इक्वल टू ई पावर एक्स के ई पावर एक्स प्लस इंटीग्रल एक्स स्क्वायर की एक्स क्यूब बाय थ्री ఖచ్చితంగా ఇక్కడ ప్రతిసారి dx ఉంటుంది ఇంటిగ్రేషన్ ఉన్నప్పుడు dx కంపల్సరీగా ఉంటుంది సో x క్యూబ్ బై 3 ప్లస్ c సో ఈ విధంగా
వేరియబుల్ సెపరబుల్ మెథడ్ లో ఉన్న సమ్స్ ని చాలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఈ 4 మార్క్ సమ్స్ కింద అడుగుతారు, కొంచెం లెందీగా ఉన్న సమ్స్ ని 7 మార్క్స్ లో కూడా అడుగుతారు. ప్రెజెంట్ నేను ఒక 2 క్లాసుల్లో వేరియబుల్ సెపరబుల్ మెథడ్ కంప్లీట్ చేస్తా, తర్వాత హోమోజీనియస్ అనే మోడల్ కూడా కంప్లీట్ చేస్తాను. మనకి నాన్ హోమోజీనియస్ అనే మోడల్ ఏపీ వాళ్ళకి కంప్లీట్ గా ఆ మోడల్ ని ఆ ఎక్సర్సైజ్ ని చాప్టర్ ని డిలీట్ చేశారు. సో ఫైనల్ గా వేరియబుల్స్ మీద మనం వేరియబుల్ అండ్ సెపరబుల్ మెథడ్ కొంచెం జాగ్రత్తగా చూస్తే చాలా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ సమ్ చూడండి స్టూడెంట్స్, సాల్వ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 ఆఫ్ వై ఇంటూ డివై ప్లస్ y plus 1 into dx equal to 0. First, dy ఒక వైపు dx ఒక వైపు తీసుకెళ్తున్నాను. Implies, ఏమొస్తుందంటే e power x plus 1 into y dy is equal to minus of y plus 1 into dx. ఇదిగో dy, y dy, అంటే dy దగ్గర y ఉంది. ఇక్కడ dx. dx వైపుకి x టర్మ్ తీసుకెళ్తాను, డివై వైపుకి వై టర్మ్స్ తెచ్చుకుంటారు. ఈ వై ప్లస్ వన్ డిఎక్స్ ని మల్టిప్లై చేస్తుంది, ఇటు వస్తే డివైడ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ వన్ వై డివై మల్టిప్లై చేస్తుంది, ఇటు వెళ్తే డిఎక్స్ ని డివైడ్ చేస్తుంది. సో దట్ ఎంప్లాయిస్ వై డివై ఇది తెచ్చినా బై వై ప్లస్ వన్ ఇస్ ఈక్వల్ టు మైనస్ డిఎక్స్, ఇటు వస్తే డివిజన్ అవుతుంది ఎంతండి ఈ పవర్ ఎక్స్ ప్లస్ వన్, ఇటు వస్తే మళ్ళీ ప్లస్ అవుతుంది ఎంత వై బై వై ప్లస్ వన్ ఇంటూ డివై ప్లస్ వన్ బై ఈ పవర్ ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు జీరో. డివై వైపు వైలు వచ్చినాయి, డిఎక్స్ వైపుకి ఎక్స్ వచ్చినాయి. వెంటనే మనం ఏం చేయాలి, ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. సో ఎంప్లాయిస్ ఇంటిగ్రల్ వై బై వై ప్లస్ వన్ ఇంటూ డివై ప్లస్ ఇంటిగ్రల్ వన్ బై ఈ పవర్ ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు జీరో. ఇంప్లైస్ కింద మనకి వై ప్లస్ వన్ ఉంది కాబట్టి పైన వై అనే టర్మ్ ఒకటే ఉంది. సో ఇక్కడ ప్లస్ వన్ ఉంది కాబట్టి ఒక వన్ యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తున్నాను, ఇది డెరివేటివ్ కాదు, ఏ విధంగా సాల్వ్ చేయలేం కాబట్టి. సో ఇక్కడ వై ప్లస్ వన్ ఉంది, మన న్యూమరేటర్ లో కేవలం వై మాత్రమే ఉంది, సో ఎక్స్ట్రా ప్లస్ వన్ ఉంది. సో నేను ఒక వన్ యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. ఇంటిగ్రల్ వై ప్లస్ వన్ మైనస్ వన్ బై వై ప్లస్ వన్ ఇంటూ డివై ప్లస్ ఇంటిగ్రల్ వన్ బై ఫర్ ఎగ్జాంపుల్ ఈ పవర్ మైనస్ ఎక్స్ మనం ఏమి రాయొచ్చండి, వన్ బై ఈ పవర్ ఎక్స్ అని రాయొచ్చు. సో ఇది న్యూమరేటర్ కి ఈ డినామినేటర్ కి పంపిస్తే ఈ పవర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వన్ బై ఈ పవర్ మైనస్ ఎక్స్ అని కూడా రాసుకోవచ్చు. అంటే ఈ పవర్ ఎక్స్ ని వన్ బై ఈ పవర్ మైనస్ ఎక్స్ అని రాయొచ్చు. సో ఈ పవర్ ఎక్స్ ని వన్ బై ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు జీరో. దట్ ఇంప్లైస్ సెపరేట్ చేస్తున్నా, ఇంటిగ్రల్ వై ప్లస్ వన్ బై వై ప్లస్ వన్ మైనస్ వన్ బై వై ప్లస్ వన్ ఇంటూ డివై ప్లస్ ఇంటిగ్రల్ వన్ బై ఎల్సిఎం ఈ పవర్ మైనస్ ఎక్స్ వన్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు జీరో. సో ఈ రెండు క్యాన్సిల్. That implies integral dy minus integral 1 by y plus 1 into dy 1 by y plus 1 into dy plus integral reciprocal అవుతుంది. సో ఈ పవర్ ఆల్ డినామినేటర్ లో ఫ్రాక్షన్ ఉంటే న్యూమరేటర్ కి వెళ్తుంది, అంటే ఈ పవర్ మైనస్ ఎక్స్ పైకి వెళ్తుంది. ఈ పవర్ మైనస్ ఎక్స్ బై వన్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు జీరో. ఒకసారి చూద్దాం, ఇదంతా టి అనుకోండి, పుట్టి టి ఈక్వల్ టు వన్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్, డిటి ఈక్వల్ టు
वन की जीरो e पावर माइनस एक्स के माइनस e पावर माइनस एक्स इंटू डीएक्स मन दी पावर माइनस एक्स इंटू डीएक्स सो माइनस टीटी इक्वल टू e पावर माइनस एक्स इंटू डीएक्स सो इध अप्लाई चेसे इंप्लाइज इंटीग्रल डीवाई अंटे वाई माइनस वाई प्लस वन टी डेरिवेटिव डीवाई अंटे डिनामिनेटर लो फंक्शन डेरिवेटिव न्यूमरेटर लो उंटे लॉग मॉड्यूलस ऑफ फंक्शन अंटे इंटीग्रल एफ डैश एक्स बाय एफ ऑफ एक्स उंटे लॉग मॉड्यूलस ऑफ एफ ऑफ एक्स इक्कड एफ ऑफ एक्स ने y प्लस वन गा तीसुकुंदाम एफ डैश ऑफ एक्स y की डेरिवेटिव dy कांस्टेंट डेरिवेटिव जीरो सो मन की ఎలా ఉంది ఇంటిగ్రల్ dy by y plus 1 ఉంది దీని ఏమ రాయొచ్చు ఇంటిగ్రల్ f dash x by f of x అంటే log modulus of f of x f of x అంటే y plus 1 సో దీని వాల్యూ ఏమవుతుంది అంటే log దీని డెరివేటివ్ పైన ఉంది modulus of f of x అంటే y plus 1 plus ఇది ఇంటిగ్రల్ e power 1 plus e power minus x and t అనుకున్నాను e power minus x ని minus dt by t is equal to 0 so y minus log modulus of y plus 1 minus integral dt by t integral dx by x and a log x integral dt by t and a log t so log t t and a 1 plus e power minus x is equal to లాగరిథమ్స్ ఎక్కుగోనేది మనం ఎనీ కాన్స్టెంట్ c తీసుకోవచ్చు c1 తీసుకోవచ్చు అలాగే log c అనే కాన్స్టెంట్ తీసుకున్నాం log c సో ఫైనల్ గా ఈ లాగరిథమ్స్ అడుపక్క తీసుకెళ్తున్నాను మైనస్ అడిలితే ప్లస్ అవుతుంది సో y is equal to log c plus log of y plus 1 plus log of 1 plus e power minus x log a plus log b plus log c unte log of a b c and right so log c plus log of y plus 1 plus log of 1 plus e power minus x din evaru ichante log of c into y plus 1 into 1 plus e power minus x and rasch so y is equal to log of c into y plus 1 into 1 plus e power minus x and right for example y is equal to log x aithe e power y is equal to x and h idi formula ante logarithm ee pakku vaste exponential avutundi ante x is equal to e power y alage y is equal to log of x plus lo ee term so x is equal to ante ee term ante logarithm ee pakku vaste exponential avutundi ante e power y so implies e power y is equal to c of y plus 1 into 1 plus e power minus x so final ga ee sum yokka solution idi next sum chudandi tan y into secant square x dx plus tan x into secant square y dy is equal to 0 easy ga ikkada manaku tan y undakoddu deni dx daggara only x lu undali ikkada manaki tan x avasaram ledhu endukani dy daggara y lu maatrame undali so nenu dividing tan y into tan x so tan y into tan x so mottanu divide chestana appude em avutundo chudandi implies tan y secant square x dx by ee term tan y into tan x plus malli next tan x into secant square y dy by ఎంత మనం tan y into tan x
is equal to 0. Tan x cancel, tan y cancel. Implies secant square x dx by tan x plus secant square y by tan y into dy is equal to 0. So integration apply chadam. Integral secant square x by tan x into dx plus integral secant square y by tan y into dy is equal to 0. ఇది రఫ్ గా పక్కన చేస్తున్నాను. ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ బై టాన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఫర్ ఎగ్జాంపుల్ దీని ఎఫ్ ఆఫ్ ఎక్స్ గా తీసుకుందాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు టాన్ ఎక్స్. దాని డెరివేటివ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. టాన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో మనకి వచ్చింది ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇన్ డిఎక్స్ అంటే f dash of x by tan x ni f of x ankunte integral f dash x by f of x ante denominator lo na function derivative numerator lo unte log modulus of that function appude em avutundi log modulus of f of x plus ante log modulus of f of x ante tan x plus అంటే ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ బై టాన్ ఎక్స్ డిఎక్స్ ని లాగ్ మాడ్యులస్ ఆఫ్ టాన్ ఎక్స్ అని రాయచ్చు. సో ఇది చూడండి ఇంటిగ్రల్ ఏమి రాయచ్చమా లాగ్ మాడ్యులస్ ఆఫ్ టాన్ ఎక్స్ ప్లస్ ఇక్కడ ఎక్స్ ప్లస్ లో వై ఉంది. సో లాగ్ మాడ్యులస్ ఆఫ్ టాన్ వై ఇస్ ఈక్వల్ టు లాగరిథమ్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కాన్స్టెంట్ C అనుకోవచ్చు C అనుకో C1 అనుకోవచ్చు లాగ్ C అని అంటున్నాం. సో లాగ్ C లాగ్ A ప్లస్ లాగ్ B లాగ్ AB ఇంప్లైస్ లాగ్ మాడ్యులస్ ఆఫ్ A ఇంటూ B అంటే టాన్ X ఇంటూ టాన్ Y ఇస్ ఈక్వల్ టు లాగ్ C. బోత్ సైడ్ లాగరిథమ్ చేస్తే tan x into tan y is equal to c. So finally ga solution tan x into tan y is equal to c. Solve xy square plus x into dx plus yx square plus y into dy is equal to 0. So ikkada mana x common isthe y square plus 1 of x into dx plus ikkada y common isthe x square plus 1 of y into dy is equal to 0. dx x dy y. So manaku ikkada y square plus 1 avasaram ledhu, ikkada x square plus 1 avasaram ledhu. Motham divide with y square plus 1 into x square plus 1. Motham equation ni y square plus 1 into x square plus 1 తో డివైడ్ చేస్తాం. అప్పుడు y square plus 1 into x dx by y square plus 1 into x square plus 1 plus x square plus 1 by y square plus 1 into x square plus 1 into y dy is equal to 0. ఇక్కడ y స్క్వేర్ ప్లస్ 1 క్యాన్సిల్, ఇక్కడ x స్క్వేర్ ప్లస్ 1 క్యాన్సిల్. ఇంప్లైస్ x dx బై x స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ y dy బై y స్క్వేర్ ప్లస్ 1 ఇస్ ఈక్వల్ టు 0. మొత్తం ఈక్వేషన్ ని నేను 2 తో మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుందో చూడండి. 2x dx by x square plus 1 plus 2y dy by y square plus 1 is equal to 0. Integration chestnam. So integral 2x by
x square plus 1 into dx plus integral 2y by y square plus 1 into dy is equal to 0. సరిగ్గా అబ్జర్వ్ చేయండి, ఈ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ 2x, ఇది సపరేట్ గా చేస్తున్నా 2x బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఇంటూ డిఎక్స్. సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x, కాన్స్టెంట్ కి 0, సో డిఎక్స్ అంటే ఇంటిగ్రల్ 2x డిఎక్స్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ by x square plus 1 f of x. Lante formula log modulus of f of x. And a log modulus of f of x value x square plus 1. So integral 2x by x square plus 1 into dx and a log modulus of x square plus 1 implies log modulus of x square plus 1. At the same time, x place low y on the. So, it is log modulus of y square plus 1. Actually, the constant c and asthma is equal to c plus c. Can you logarithm so make a t log c. Log a plus log b, log a b. That implies log x square plus 1 into y square plus 1 is equal to log c. Both say logarithm chesthe x square plus 1 into y square plus 1 is equal to c. So deento ee sum kuda complete ayindi. Hi students, ikkada differential equations anna chapter ni andaru kuda neglect chestaru kaani kachithanga compulsory ga prati student kuda డిఫరెన్షియల్ ఈక్వేషన్ చాప్టర్ నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో ఉన్న వేరియబుల్ సెపరబుల్ మెథడ్, హోమోజీనియస్, నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్, లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వై, లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ ఎక్స్, ఇలాగా 5 టైప్స్ ఉంటాయి మనకి. టోటల్ ఇవన్నీ కూడా మీరు నెక్స్ట్ హయ్యర్ స్టడీస్ లో కంపల్సరీగా ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చాప్టరే ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ చాప్టర్ కొంచెం జాగ్రత్తగా చూడండి. నేను ఇందులో కొంచెం ఎక్కువ సమ్స్ పెడతాను, ఎందుకంటే ఇది మీకు ఫ్యూచర్ లో యూజ్ అవుతుంది కాబట్టి. పైగా మీరు 1 బై 1 స్కిప్ చేయకుండా చూసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కూడా మీకు అర్థమవుతుంది. రెండు ఏంటంటే, మీరు ఇందరితో నేను ఈ వదిలేయట్లేదు, ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అయిపోయాక రిమైనింగ్ చాప్టర్స్ అన్ని కంప్లీట్ చేస్తూ నా ఛానల్లోనే డిగ్రీకి సంబంధించిన సిలబస్, కాంపిటేటివ్ సంబంధించిన సిలబస్, నెక్స్ట్ ఇంజనీరింగ్ సంబంధించిన M1 అనే పేపర్ చాలా టైట్ గా ఉంటుంది, ఇవన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తాను. కాబట్టి అందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు నేను పెట్టే వీడియోస్ అన్ని ప్లేలిస్ట్ లో క్లియర్ గా డిస్ప్లే అవుతాయి. మీకు ఏది కావాలి, ఫ్యూచర్ లో కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన మెటీరియల్ అవ్వచ్చు, టోటల్ A to Z క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తో నేను ఇక్కడ వీడియో చేస్తున్నాను. కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంటర్మీడియట్ కాదు, తర్వాత ఫర్దర్ గా వచ్చేవి కూడా అన్ని కూడా మన ఛానల్లో మీకు క్లియర్ గా ఉంటాయి. మీకు అర్థమయ్యే భాషలో మీరు ఎలాగైతే కోరుకుంటున్నారో, మీకు ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమన్నా మీరు సలహా అయి ఉంటే కామెంట్స్ రూపంలో కూడా నాకు చెప్పండి, నేను దాని తగ్గట్టుగానే చూస్తాను. ఎవరో ఒక కామెంట్ లో పెట్టారు, సార్ మీరు అయిపోయిన తర్వాత కొంచెం సైడ్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోవడం వీలుగా ఉంటుంది. సో ఇవాళ క్లాస్ లో ఆల్మోస్ట్ ఆ విధంగానే ఉన్నాను. అలా మీకు కావాల్సిన విధంగా ఏం చెప్పినా కూడా నేను ఆ వీడియోస్ ఆ విధంగా మీకు నచ్చిన విధంగా అప్లోడ్ చేయడానికి రెడీగా ఉన్నాను. దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీకు అన్ని కూడా ప్లేలిస్ట్ లో వరుసగా మ్యాట్రిక్స్ సంబంధించినవి, ఏ చాప్టర్ కి ఆ చాప్టర్ సంబంధించినవి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. మీరు అందరూ కూడా ఈ వీడియోస్ జాగ్రత్త ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు వరుసగా సీక్వెన్స్ లో అన్ని కనిపిస్తాయి ప్లేలిస్ట్ లో, టాపిక్ వైజ్ 1A 1B 2A 2B అని క్లియర్ గా సెపరేట్ చేసి పెడతాను ప్లేలిస్ట్ లో వెళ్ళి చూస్తే. అవన్నీ మీకు కనిపించాలంటే అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.
Thank you.